వైఎస్పీ ఎంపీ రఘురామకృష్ణరాజు రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నా కోరిక జనసేన బీజేపీ అండ్ టీడీపీ ఈ కూటమి కలవాలి, ఎందుకంటే ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అంటే, ఈ దారుణాలు ఆగాలి అంటే బలమైన పక్షం ప్రజాపక్షం అవసరం. ఎంతైనా ఉంది, ఆ మీద దాడులు జరిగి ఎంతోమంది మీద దాడులు జరిగి కోపవత్తి తీసుకెళ్ళి కొట్టేసి హింసించి ఆనందించి ఇలాంటి సంఘటనలో మరి ఎప్పుడు జరగకుండా ఉండాలి అంటే పెను మార్పుకి నిన్న ఆ అండమాన్లో జరిగిన ఆ సంఘటన, నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో ఆయన మాట్లాడిన మాటలో ప్రజలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందంటే ఎటువంటి సందేహం లేదు. మరొకసారి జన సేనానికి ఎస్ నిన్న జరిగిన సమావేశం తర్వాత మీ మీద హోప్స్ జనాలకి అన్ని పార్టీల వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఒక ధైర్యం వచ్చిందని చెప్పి తెలియజేస్తూ ఇంకా మంచి మంచి విధానాలతో ముందుకెళ్ళి అన్ని కులాలని కలుపుకొని స్ట్రాంగ్ పార్టీస్తో చెలిమి చేసి చేసుకోవాలి అని చెప్తూ, గడ్డుకాలం నిన్నే స్టార్ట్ అయింది డెఫినెట్గా. మరి ఇప్పటికైనా మరి బుద్ధి తెచ్చుకుంటే మరి బయటపడతాం, లేకపోతే అంతే వాళ్ళ కర్మ. ఇక ఈరోజు మరి వివేకానంద రెడ్డి గారి దారుణమైన హత్య జరిగి 4 సంవత్సరాలు కొద్ది గంటల క్రితం కంప్లీట్ అయిపోయింది. మరి 4 సంవత్సరాల్లో కూడా మరి వాళ్ళ అన్నగారు అబ్బాయి ముఖ్యమంత్రి అయినా కూడా 1 నెల తక్కువగా ముఖ్యమంత్రి